ఆలయాలకి కామన్ గుడ్ ఫండ్ అనేది ఉంటుందని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ధనం సంపాదించే ఆలయాలకు సంబంధించిన 20% డబ్బుల్ని ఒక చోట ఒక అకౌంట్లో పెట్టి, ఏవైతే ధనం సంపాదించలేని ఆలయాలు ఉన్నాయో ఆలయాల నిర్వహణతో పాటుగా దేవాదాయ శాఖ సిబ్బంది జీతాలు వాటి మీద వేస్తారు అన్నది. అయితే ఇప్పుడు ఈ పండగలు పబ్బాలు వీటప్పుడు వాటి నిర్వహణకు అయ్యే ఖర్చు, ఇది పాలక మండలిలో ఉంటే పాలక మండలి వాళ్ళు కూర్చుని నిర్ణయిస్తారు, దాన్ని ఆమోదిస్తారు. కానీ డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలి, ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల నుంచి వసూలయ్యే కామన్ గుడ్ ఫండ్ నిధుల్ని వివిధ రాష్ట్ర పండగలకి ఉత్సవాలకు ఖర్చు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ నిబంధనలకు అదనపు నిబంధనలు జోడిస్తూ దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ జీవో నెంబర్ 205 జారీ చేశారు. గరిష్టంగా 50 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతిచ్చారు. సాధారణంగా పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, కొత్త ఆలయాల నిర్మాణానికి సీజీఎఫ్ నిధులు వినియోగిస్తుంటారు. అయితే దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో స్వామివార్లకు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో ఆ ఆలయాల్లో ఇతర కార్యక్రమాలు నిర్వహణకు అయ్యే ఖర్చులకి ఆ నిధులు వినియోగించే అవకాశం కల్పించారు. రాష్ట్ర పండుగలకు అయ్యే అన్ని ఖర్చులు రాష్ట్ర ఆడిట్ విభాగం ద్వారా ఆ పండుగ పూర్తయిన 3 నెలలలోపు ఆడిట్ చేయించడంతో పాటు యూటిలైజేషన్ సర్టిఫికెట్లను దేవాదాయ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించాలని ఈ ఉత్తర్వులో పెట్టారు.